Namaste. Durdashan Yadagiri Sagarvanga Samarpistuna Kanthi, the Women's Program Karikramanke Swagatam Suspagatam. Marinate Mana Kanthi Karikram, Maroka successful Mahila Mutto, Mimundukochesne. Marvarevaro Kadum, Stree Shakti Women's Organization Adyaksharalu, Empower Solar System Director Aina T. Anuradha Garu, Manato Patunar, Marivar Nadigi, Oka. Business law, Yella Ranin Chachu, Vyaparum law, Strilu Yavidanga Ranin Chachu, and Yamsangunchi Telskuntu Varioka success secrets in Goda Telskuna. Namaste, ma'am. Namaste. Welcome to Dudashinadi. Thank you. Yes, Munduka, congratulations, Chapalandi. Oka stri Vyaparum loke Adugupedite, Yenta Unnatini, Pragatini Sadin Chachu, success in Sadin Chachu, and Adaniki Miroka example in Chapachu. Thank you. Yes. So, దీనికి మీరు ముందు అసలు సోలార్ సిస్టమ్ అనే ఒక కంపెనీని గాని ఇండస్ట్రీని గాని స్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచన పునాది ఎప్పుడు పడింది అంటారు 2014 లో మేము కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి ఫ్రమ్ 2000 కూడా కొంచెం ఏదైనా ఒక వ్యాపార రంగంలోకి వస్తే బాగుంటుంది అన్న ఆలోచనతోని మేము ఉన్నాము సో సోలార్ అన్నది ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే గ్రీన్ ఎనర్జీ అన్నది చాలా ఎళ్ళమట్టి ఉంది కానీ ఎవరు కూడా ఆప్ చేసుకోవట్లేదు ఫ్యూచర్ అంతా కూడా సోలార్లో ఉందని ఆనాడే గ్రహించి మేము 100% విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫస్ట్ జనరేషన్ మహిళా పారిశ్రామికవేత్తలుగా తెలంగాణలో 2014లో ఈ సంస్థ స్థాపించడం జరిగింది నాతో పాటు సునీత మువ్వా అని చెప్పి ఆవిడ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు ఓకే సో మీ ఇద్దరు కలిసి ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీని సో అంటే ఇది ఈ ఆలోచన మీకు తట్టింది అంటారా దీనికి ఏమైనా వెనకాతల స్ఫూర్తిదాయకంగా ఎస్ వీళ్ళు స్టార్ట్ చేశారు నేను కూడా స్టార్ట్ చేయాలి ఆర్ బిజినెస్నే ఎందుకు ఎంచుకున్నారు వ్యాపార రంగాన్ని మాత్రమే ఎంచుకుంటే అది త్వరగా ఎదుగుతుందనే ఆ ఆలోచన కానీ లేకపోతే మిమ్మల్ని స్ఫూర్తిదాయకంగా నిలిపింది కానీ ఎవరైనా ఉన్నారంటారా స్ఫూర్తి అంటే ఒకటండి వ్యాపార రంగంలో మహిళలు ఉంటే బాగుంటుంది అట్లాగే మనకేంటంటే మన మహిళలకి పిఆర్ ఎక్కువ వీ కెన్ బయట వెళ్ళి మాట్లాడగలుగుతాము చేయగలుగుతామన్న నమ్మకంతో ఒక జాబ్ అంటే కనుక మనకు టైం రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి ఇదైతే మనం ఫుల్ టైం ఇచ్చినా లైఫ్ లాంగ్ మనకంటూ ఒకటి ఉంటుంది అన్న ఉద్దేశంతో ముందు నుంచి కూడా వ్యాపార రంగంలోకి రావాలనే ఇంట్రెస్ట్ సో అదే రకంగా వ్యాపార రంగం మాత్రమే ఎంచుకున్నాం ఎస్ నిజంగానే మీరు చెప్పినట్టుగాను అంటే ఒక జాబ్ చేస్తే ఫుల్ టైం మనీ ఇవ్వాల్సి వస్తుంది దానిలో ఎంత ఎదుగుదల ఉంటుందో ఫస్ట్ మనం చెప్పలేము కానీ ఒక వ్యాపారాన్ని ఎంచుకుంటే కనుక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకంతో మీరు స్టార్ట్ చేశారంటారు ఈ వ్యాపార రంగంలో మీరు ఎలాంటి కష్ట సుఖాలను మీరు చవిచూశారంటారు వ్యాపార రంగం అంటేనే మొదటికి మొదలు కష్ట సుఖాలండి ఎప్పుడైనా కూడా పార్ట్నర్స్ ఒకరినొకరు అర్థం చేసుకున్నంత కాలం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఎన్నో సందర్భాల్లో నేను ఎన్నో సందర్భాల్లో నేను వెళ్ళలేకపోయినా మా తరఫు నుంచి సపోర్ట్ లేకపోయినా కూడా వారు ఉండి ఎంతో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లారు కనుక వాళ్ళు లేనప్పుడు మనం లేనప్పుడు వాళ్ళుగా 50-50 ఎప్పుడైనా ఏదైనా కష్ట సుఖాలు ఎప్పుడైనా 50-50 ఉంటాయి సో అది మనం అర్థం చేసుకున్నంత కాలం ఏ వ్యాపార రంగంలో కూడా ఇబ్బందులు ఉండవని నా అభిప్రాయం ఓకే సో అదే కాకుండా మీరు స్త్రీ శక్తి ఉమెన్స్ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అసలు ఒక స్త్రీ అంటేనే శక్తి నిజంగా చెప్పాలంటే చాలా చక్కటి పేరు కూడా పెట్టారు సో ఒక స్త్రీ శక్తి ఉమెన్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచన ఎలా కలిగింది లేదంటే దాంట్లో ఎలాంటి యాక్టివిటీస్ని మీరు నిక్షిప్తం చేశారు వాటి యొక్క యాక్టివిటీస్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు స్త్రీ శక్తి అన్న సంస్థని 2015 నుంచి కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది అఫీషియల్గా 2017లో దాన్ని ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ సంస్థని మాకు ఇలా చేస్తే బాగుంటుంది మహిళలు 10 మంది కలిసి ముందుకు రండి అని మాకు గౌరవనీయులు పూజలు డాక్టర్ కెవి రమణాచారి గారు ఈ మాకు అవకాశం ఇచ్చారు సో మొట్టమొదటిగా ఈ వేదిక ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను మహిళలు అన్ని రంగాలలో ఉంటారు అన్ని రంగాలలో సేవలు ఇవ్వగలుగుతారు కానీ ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే అంటూ ఒక సంస్థను పెట్టి వారికి వ్యాపార రంగంలో శిక్షణ కానీ వ్యాపార రంగంలోని అవకాశాలు నేర్పడం కానీ అలాగే వ్యాపార రంగంలో ఉన్న ఒడిదుడుకులు నేర్పించడంలో మీరు ముందుండి ఖచ్చితంగా ఈ సంస్థ నడపాలని చెప్పి ఆయన ఆ రోజు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అండ్ ఆ సంస్థను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాం
సో అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేశారంటారు, ఒక్కసారి మీ ప్రయాణం గురించి చిన్నగా ఒకసారి చెప్పండి. అంటే మీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యింది, ఏమైనా కష్టాన్ని చూసారా, లేకపోతే దాన్ని ఎలా ఎదుర్కోవాల్సి వచ్చింది? సో ఎక్కడైనా ఆగిపోవాలి అనే భయం అంటూ వేసిందా? ఖచ్చితంగా వ్యాపారం అంటే అది మన చేతుల్లోనే కాబట్టి ఏదైనా నష్టం వచ్చింది అంటే అమ్మో నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను, ఎందుకు వచ్చింది బాధ అనే ఒక రకమైన కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా, దాన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారంటారు? వ్యాపారం అయినా జీవితం అయినా ఒకటండి, కష్ట సుఖాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నది ఏంటంటే మనకి ఇనీషియల్ స్టేజెస్లో చాలా కష్టాలు ఉంటాయి. అట్లాగే ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక సంస్థ కానీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ సంస్థ అంటూ ఉంది, ఇది పనిచేస్తోంది అని 10 మందికి తెలుపుకోవడమే చాలా పెద్ద పని. సో ఫస్ట్ మేము ప్రమోషన్ చేసుకున్న సంస్థ అనేది పెట్టినప్పుడు దానికి సంబంధించింది మేము ఇలా చేస్తున్నాము అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. చాలా సంఘాలు కానీ చాలా గవర్నమెంట్ ఆఫీషియల్స్ దగ్గరికి మేము అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయ్యి మేము ఇటువంటి మహిళల సంస్థ పెట్టాము, మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అడగడం జరిగింది. సో అట్లా ఎంతోమంది పెద్దలు ఈ సంస్థ వెనకాల ఉన్నారండి. సముద్రాల వేణుగోపాలాచారి గారు ఉన్నారు, అట్లాగే ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఈ సంస్థ వెనక. వారందరూ కూడా మేము ఉన్నాము, మీరు ముందుకు వెళ్ళండి, పనిచేయండి, ఎటువంటి అవసరం ఉన్నా మేము వెనకాల ఉన్నామని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించారు. స్త్రీశక్తి అన్న సంస్థ, మీకు ముందున్న పేరు స్త్రీశక్తే కనిపిస్తుంది కానీ దాని వెనకాల పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఎంతోమంది సహకారం చేస్తేనే ఈ సంస్థ ఈ రోజుకి ఇంత దూరం రాగలిగింది. మొట్టమొదట మేము పెట్టినప్పుడు ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి ఇందులో జాయిన్ అవ్వడానికి చాలా ఆలోచించారు. మేము 1 నెల 2 నెలలు మేము చేసే కార్యక్రమాలు చిన్నగా ఫస్ట్ 30 మందితోనే కలిపి మేము ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ని మేము రెంట్కి తీసుకుని అక్కడ లోకల్ కార్పొరేటర్ గారు శేషకుమారి గారు అప్పుడు ఆవిడ సహకారంతో మేము ఆ హాల్ తీసుకున్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, డాక్టర్ కెవి రమణాచారి గారు, వేణుగోపాలచారి గారు వీళ్ళందరినీ కూడా గెస్ట్లాగా పిలవడం జరిగింది. ఆ రోజు మేము ఐ క్యాంప్ అంటే ఈ క్యాటరాక్ట్ ఐ ఆపరేషన్స్ ఉచితంగా చేయించాము 300 మందికి. ఆ ప్రోగ్రామ్తో పాటు మహిళల్ని మేము ఎంటర్ప్రినర్స్ని 50 మందిని ఏరి చేతితో తయారు చేసిన వస్తువులన్నీ కూడా ఏరి ఆ రోజు ఎగ్జిబిషన్ పెట్టించడం జరిగింది. సో మొట్టమొదటి ప్రోగ్రాము చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చిన 50 మంది కూడా చాలా సంతోషంగా వెళ్ళేసరికి మళ్ళీ మాకు వాళ్ళ ద్వారా ఇంకొక 10 మందికి తెలవడం, వాళ్ళందరూ అప్రోచ్ అవ్వడం. సో అలా అంచెలంచెలుగా ఇది బాగుంది వీళ్ళ ద్వారా చేసుకోవడము, అంటే ఇన్వెస్ట్మెంట్ అన్నది ఏం లేకపోయినా కూడా మనకు మార్కెట్లో కస్టమర్స్ దొరుకుతున్నారు అన్న ఒక మంచి ఆలోచనతో మేము ముందుకు వెళ్ళడం వల్ల మెల్లిమెల్లిగా జనాలలో ఇది వెళ్ళటము. ఇప్పుడు ఆడవాళ్ళలో ఒకరికి తెలిస్తే వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు. సో అలా మాకు మౌత్ పబ్లిసిటీనే ఎక్కువ వచ్చిందండి ఇనీషియల్గా. ఓకే, సో పబ్లిసిటీ చాలా బాగా జరిగిందంటారు. ఫస్ట్గా పెట్టిందే కూడా చాలా సక్సెస్ గ్రాండ్ సక్సెస్. అదేవిధంగా ఎంపవర్ సోలార్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అంటే దానిలో ఎలా ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఇద్దరు కలిసి చేశారన్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడం, సో తద్వారా వచ్చిన కష్టాలు ఏమైనా ఉన్నాయంటారా, తద్వారా మీరు ఎలాంటివి ఫేస్ చేశారంటారు? ఎంపవర్ సోలార్ సిస్టమ్ కంపెనీ దగ్గరకు వస్తేనండి, మేము ఒక ఇనీషియల్ స్టేజ్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ మాత్రమే మేము కొంచెం, అంటే ఏ కంపెనీ అయినా ఇనీషియల్గా కొంచెం మనం కష్టపడి తిరిగి ఆర్డర్స్ తెచ్చుకోవడంలోనే ఉంటుంది. ఆ తర్వాత మాకు ఈ రోజున చెప్పుకోవడానికి వండర్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. జేఎన్టీ ఉంది, అట్లాగే మేము పాస్పోర్ట్ బిల్డింగ్కి చేసాము. ఆల్ పెట్రోల్ బంక్స్ ఐఓసీఎల్ కానీ బీపీఎల్ కానీ హెచ్ఎస్పిఎల్ హెచ్పిసిఎల్ లాంటి అన్ని పెట్రోల్ బంక్స్కి కూడా మేము సోలరైజ్ చేస్తున్నాము. అట్లాగే సైనా నెహ్వాల్ అండ్ కే శ్రీకాంత్ గారు టెన్నిస్ ప్లేయర్స్ వాళ్ళకి పెట్టి ఉన్నాము. సో ఇలా ఏంటంటే గుడ్ విల్ మార్కెట్లో మనం తెచ్చుకుని మనకు వచ్చిన ఒక్క కస్టమర్ని 2 కస్టమర్లను కూడా 1-2 అని అనుకోకుండా భగవంతుడు మనకి ఏది ఇస్తే అది సంతృప్తిగా వాళ్ళకి మనం చేయగలిగితే డెఫినెట్గా అది 100 ఇంతలు అవుతుందన్నది మా సంస్థ ద్వారా నేను ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తకి చెప్తాను. చాలామంది అనుకుంటారు ఆర్డర్లు అన్నీ లేవు ఇన్ని లేవు అని. వచ్చిన ప్రతి ఆర్డర్ని కూడా వచ్చిన ప్రతి కస్టమర్ని కూడా 100% మనం సాటిస్ఫై చేయగలిగితే డెఫినెట్గా అది మనకి ఫ్యూచర్ బిజినెస్కి అది ఒక గ్రౌండ్ మనం వేసుకున్నట్టుగా అవుతుంది. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు మీరు స్త్రీ శక్తి ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధినేతగా ఉన్నారు అండ్ ఎంపవర్ సోలార్ సిస్టమ్కి ఒక 1 ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ రెండూ కాకముందు అనురాధ, టీ అనురాధ అంటే ఎవరు? సో అంటే బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేదు. సో అందరూ ఒక సాధారణ గృహిణిగానే ఉండుంటారు. సో ఒక్కసారి ఒక సాధారణ గృహిణి ఇలా మారిపోయారు. సో ఆ సాధారణ గృహిణి గురించి ఒక్కసారి, అక్కడే మొదలైన ఆలోచనల గురించి.
నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను యాక్చువల్గా హైటెక్ సిటీలో జాబ్ చేశానండి. ఇంకా ఆ తర్వాత నాకు పిల్లలు కన్సీవ్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ నాకు జాబ్లోకి వెళ్ళాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో ఆ తర్వాత ఇంకా మేము కంపెనీ స్టార్ట్ చేద్దామనుకున్నప్పుడు మా ఫ్రెండ్ కూడా కలిశారు. కలిసి అది ఎన్నో ఏళ్ళ పరిచయం, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, ఎన్నో ఏళ్ళ పరిచయం. సో అలా మేము బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మనకేంటంటే ఫుల్ టైం మనము జాబ్కి ఇవ్వలేము. సో అందుకని ఇంకేంటంటే ఎంటర్ప్రినర్ అయితే బాగుంటుంది, ఎంత కష్టపడ్డా మన కష్టం అంటూ మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక కంపెనీ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో అంటే ఇంతకుముందు ఒక జాబ్ అంటూ చేశారు, ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ జాబ్లోకి వెళ్ళడం కష్టం అనిపించి సో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలనే థాట్ వచ్చిందంట. అంతే. ఒకసారి మీ విద్యాభ్యాసం గురించి అండ్ మీ చిన్నతనం బాల్యం అంతా ఎక్కడ గడిచిందంటారు? నాది విద్యాభ్యాసం అంతా కూడా గోదావరి కని అండి, కరీంనగర్ డిస్టిక్. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే, సింగరేణి స్కూల్లోనే చదువుకున్నాను, విద్యాభ్యాసం అంతా అక్కడే. ఇంకా నాకు మ్యారేజ్ కూడా గోదావరి కనిలోనే అయింది, మా పెద్దమ్మాయి కూడా అక్కడే పుట్టింది. సో అట్లా ఏంటంటే గోదావరి కనిలో అంటే సింగరేణిలో మా నాన్నగారు వర్క్ చేయటము, ఆయన ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కూడా గోదావరి కనిలోనే అయింది. సో ఏంటంటే ఎడ్యుకేషన్ అంతా కూడా కొంచెం ఇప్పుడు ఏంటంటే రిమోట్ ఏరియా అనుకోకుండా అక్కడ చదివి తర్వాత ఇంకేంటంటే నేను డిగ్రీకి వచ్చేసరికి అనంతపూర్ వెళ్ళాను, పుట్టపర్తి సాయిబాబా కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశాను. సో అలా ఏంటంటే ఎడ్యుకేషన్ అయిన తర్వాత మనకి ఒక రకంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మా ఫాదర్ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు, మా అక్క టీచింగ్ ఫీల్డ్లోనే ఉంది, మా అమ్మగారు హౌస్ వైఫ్. సో ఇట్లా ఏంటంటే టీచింగ్ సెక్టర్లో ఉండడం వల్ల డిసిప్లిన్ కూడా చాలా ఎక్కువ ఇంట్లో. ఎస్. సో టీచింగ్ ఫీల్డ్ అంటే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నవాళ్ళే, మీరు మాత్రమే ఒక బిజినెస్ దీంట్లోకి వచ్చి చాలా సక్సెస్ అయ్యారంటారు. సో ఇక ఎవరైనా కూడా అంటే మీరు ఇది చేస్తున్న అంటే మీరు ఇలా సక్సెస్ అయింది మాత్రమే కాకుండా ఇంకా సక్సెస్ అవ్వాలి, ఎంటర్ప్రీనర్స్గా ఎదగాలి అనుకునే స్త్రీలకి, ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ బ్యాక్వర్డ్గా ఉన్న మహిళలకి మీరు చేయూతను అందిస్తూ ఎంతో సపోర్టివ్గా నిలుస్తూ మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారని విన్నాం. సో వీటి గురించి ఒక్కసారి చెప్పండి. స్త్రీలలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మనసులో ఉంటుంది, ఏదన్నా ఒకటి చేసి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అన్న కోరిక ప్రతి మహిళకి ఉంటుంది. కాకపోతే అది ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అన్న ఆలోచనతోనే సగం జీవితం గడిచిపోతుంది. సో చాలామందికి మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మా ఎగ్జిబిషన్స్ మాది ప్రతీ నెల రెండో ఆదివారము మేమంతా స్త్రీశక్తి సంస్థ తరఫున మేమందరం కలిసి ఎగ్జిబిషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. సో ఎగ్జిబిషన్స్కి మా ఎగ్జిబిషన్స్కి రండి, ఒకసారి వచ్చి చూడండి. ఏమీ చదువు రాని వాళ్ళు కూడా ఈ రోజుల్లో బిజినెస్లో రాణిస్తున్నారు. మీరు ఎంతో అంత చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఖచ్చితంగా మీరు కూడా రాణించగలుగుతారు అని చెప్పి మా ఎగ్జిబిషన్స్కి పిలవడం జరుగుతుంది. వారు ఎగ్జిబిషన్స్కి వచ్చి చూసి వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఈ రంగంలోకి వస్తామని చాలామంది ఒప్పుకుని ఈరోజు వాళ్ళు సొంత షాప్స్ పెట్టుకుని బిజినెస్లో డెవలప్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము ఎగ్జిబిషన్స్తో పాటు ఏంటంటే ట్రైనింగ్లో ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో చాలామందికి జాబ్స్ పోయినాయండి. సో అటువంటి వాళ్ళందరినీ ఏరుకుని మేము జూట్ ట్రైనింగ్ ఇస్తున్నాము, ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. ఇప్పుడు దాదాపు ఒక 200 మందికి మేము శిక్షణ కంప్లీట్ చేసి గవర్నమెంట్ ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి సొంత ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఇచ్చాము. అట్లాగే ఎవరికైతే ఈ ఇంట్లో పిల్లలు చదువుకుని ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ అసిస్టెన్స్ ఇస్తున్నాము. జాబ్స్ అలా ఏంటంటే లోన్లు కావాలన్న వాళ్ళకి లోన్లు ఇప్పిస్తున్నాము. సో డొమెస్టిక్ వైలెన్స్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. సో ఇట్లా ఒక రంగం కాదండి, అన్ని రంగాల్లో అన్ని వేళలా మేము ఉన్నాం మీకు అనే ఒక భరోసా ఈ రోజున స్త్రీశక్తి ప్రతి మహిళకి ఇవ్వగలుగుతుంది. వ్యాపార రంగంలో రావాలనుకున్న ప్రతి మహిళకి నేను చెప్పేది ఒకటే, మీరు ఈ అందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దామా అని ఆలోచించుకుంటూ కూర్చున్నంతకాలం మనం ఏమీ చేయలేము. ఏదో ఒక రంగం ఎంచుకుని మీరు ముందుకొచ్చి మీరు చేస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అది మీరు ఏదో ఒక రోజు అంటే ఇంతకుముందులాగా మనకి సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది. మీరు సోషల్ మీడియా వాట్సాప్ కానీ ఫేస్బుక్స్ కానీ ట్విట్టర్ ద్వారా మీరు చేసిన బిజినెస్ ప్రమోట్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నది. సో మార్కెటింగ్ అన్న చాలా ఇంపార్టెంట్, అదంతా కూడా మేము మీకు గైడెన్స్ ఇచ్చుకుంటూ మీకు ముందుకు తీసుకెళ్తాం. సో స్త్రీశక్తి సంస్థ ద్వారా ఎంతోమంది మహిళలు ఈ రోజుకి మేము ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి ఏ సంస్థ వాళ్ళైనా ఎక్కడ ఉన్న మహిళలు ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడే మనం ముందుకు రాణిస్తాం.
ప్రతి మహిళ కూడా తనకు తెలియకుండా తనలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సో అది మీరు ఫస్ట్ గమనించుకొని మీరు ఆ రంగంలో ముందుకు వస్తే కనుక డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను. సో మీరు మాత్రమే సక్సెస్ అవ్వకుండా ఇంకా చాలామందికి కూడా చేయూతను అందిస్తున్నారు, సహాయ సహకారాలను అందిస్తున్నారు. మరి మీరు ఈ ఎంపికలు అంటే ఎవరైతే ఎంటర్ప్రినర్స్గా ఎదగాలి అనుకునే మహిళలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని మీరు ఏ విధంగా ఎంపిక చేసుకుంటారు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఇప్పుడు మా సంస్థ మేము ప్రతి కాలనీలలో ఎగ్జిబిషన్స్ పెడుతున్నామండి. పెట్టినప్పుడు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అలా కాకుండా మాది వెబ్సైట్ ఉంది, మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, మీరు ఫేస్బుక్లో మాది స్త్రీ శక్తి అని కొడితే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు మేము ఎంచుకునేది ఎలా ఉంటుందంటే ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా ఉన్న కొంతమంది ఆడవాళ్ళని మేము ఎంచుకుని వాళ్ళకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఈ ప్రైవేట్ జాబ్స్ ఎవరైతే చాలామంది ఆడవాళ్ళు ఈ మధ్యలో కోవిడ్లో ఫ్యామిలీ డిస్టర్బ్ అయిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా మేము ఎంచుకుంటున్నాము. బేసికల్గా ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ పనిచేస్తే ఫ్యామిలీ సరిగా నడవదు అని అనేవాళ్ళు ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఇద్దరు పనిచేయకపోతే గడవని రోజులు వచ్చినాయి ఈ రోజున. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకుండా ఇంట్లో పిల్లల్ని పెద్దవాళ్ళని చూసుకుంటూనే మహిళలు అన్నవాళ్ళు మధ్యాహ్నం అంటే ఆఫ్టర్ ఇంట్లో పని చేసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి ఒక 2 అవర్స్ 3 అవర్స్ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కనుక సమయం కేటాయించగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఏ రంగం ఎంచుకున్నా అభివృద్ధిలోకి వస్తారు. ఎస్, చాలా చక్కగా చెప్పారండి. మరి ఇప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఎలాంటి కోర్సెస్ కాదు కానీ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముందు మనం పెంపొందించుకోవాలి. మరి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలన్నా, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నా వారికి ఇచ్చే సూచనలు ఏంటి మీరు? ఇప్పుడు అందరు మహిళలు వ్యాపార రంగంలోకే రావాలని నేను అంటలేదండి. కొంతమంది సంగీతంలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్యాన్స్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆ రంగంలోకి రావచ్చు. కాకపోతే వాళ్ళు చేస్తున్నాము, మేము ఫలానా పని చేస్తున్నాము అని 10 మందికి చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. కొన్ని తరాల క్రితం అనుకునే వాళ్ళు ఈ వీళ్ళు ఇలాంటి పనులే చేయాలి, వాళ్ళు అలాంటి పనులే చేయాలి, బ్యూటీ పార్లర్ పెడితే అయ్యో ఇంట్లో వాళ్ళు ఏమంటారో, లేకపోతే బ్యూటీ పార్లర్లో పనిచేయాలంటే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారో, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్లోకి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారో, ఇలా కొన్ని కాలాల పాటు భయాలు ఉండేవి. బట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఆల్ దట్ అన్ని రంగాలలోకి ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు. మహిళలు లేని రంగమే లేదు ఈ రోజున. సో ఎవరైనా సరే ఒక్కటి ఏంటంటే తాము చేసే దాంట్లో వాళ్ళ మీద నమ్మకంతో పాటు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి వ్యాపారం 2 రోజులు 3 రోజులు చేసిన తర్వాత ఇందులో మాకేం లాభం రావట్లేదని చెప్పి చాలామంది ఏంటంటే ఎంబడే వదిలేస్తారు. అలా కాకుండా కన్సిస్టెంట్గా మీరు ఒక 1 ఇయర్ ఏది పట్టుకున్నా మొదలెట్టే ముందే చాలా ఆలోచించి మొదలెట్టాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత మీరు ఈ రోజున మొదలెట్టి మళ్ళీ అది 4 రోజులకు ఆపేస్తే మళ్ళీ జీవితంలో మీకు ధైర్యం అంటూ రాదు. సో మొదలెట్టేదే చాలా ఆలోచించి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక్కదానికి స్టిక్ అయ్యి కస్టమర్ సుఖమో నేను ఇదే చేస్తాను అని మీరు కన్సిస్టెంట్గా అదే వ్యాపారాన్ని కానీ లేదా అదే ఫీల్డ్ని కానీ పట్టుకుని నిలబడినప్పుడే మనకు సక్సెస్ అన్నది మనం చూడగలుగుతాం అనేది నా అభిప్రాయం. ఎస్, ఖచ్చితంగా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. అది కేవలం బిజినెస్ అనే కాదు, ఏ రంగంలో మనం ఆరితేరి ఉన్నాము, ఎలాంటి స్కిల్స్ మనకు ఉన్నాయి అన్న దాన్ని బట్టి తద్వారా మనం అడుగులు వేస్తే బాగుంటుంది అంటారు. కానీ ఖచ్చితంగా దాన్ని కన్సిస్టెంట్ కరెక్ట్గా పట్టుకొని నిజంగానే 1 ఇయర్ అంటే చూడాలి, పడిపోతున్నా కూడా కాస్త పడిపోకుండా చూసుకుంటూ మనం జాగ్రత్తగా వెళ్ళాలి అంటారు, వదిలేయకుండా. సో అంట పట్టుదలతో మీరు చేశారు కాబట్టి ఇప్పుడు ఇలా సక్సెస్ అయ్యారంటారు. సో అదేవిధంగా మీరు కొన్ని యాక్టివిటీస్ని, కొన్ని గవర్నమెంట్ యాక్టివిటీస్ని కూడా నిర్వహించారు, హరితహారం అనేది. సో మీరు ఒకటి ఫస్ట్ అన్నది సోలార్ సిస్టమ్ అన్నదే కూడా పర్యావరణానికి సంబంధించి, ఇప్పుడు చెప్తుంది కూడా హరితహారం కూడా పర్యావరణానికి సంబంధించి. సో ఈ పర్యావరణానికి మీకు ఉన్న సంబంధం గురించి కూడా ఒకసారి చెప్పండి, ఎందుకంటే పర్యావరణానికి చాలా హితవుగా ఉండేవే మీరు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. సో ఇప్పుడు మహిళలంటేనే శక్తి అండి, ప్రకృతి. సో మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తాము, హరితహారం ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వ కార్యక్రమాలు మళ్ళీ మీరు చేయడం, ఎందుకంటే చాలామంది మమ్మల్ని అడిగారు. అలాంటప్పుడు మేమేంటంటే తులసి మొక్కలు మాత్రమే మేము పంచుతాం. తులసి మొక్కలు ప్రతి ఇంట్లో ఉండాలి. ఇప్పుడు కోవిడ్ ముందు మేము 2015 నుంచి మేము చేస్తున్నామండి, ప్రతి సంవత్సరం 2 నెలలు మేము తులసి మొక్కలు పంచుతాం. ఈ తులసి మొక్కలు ఎందుకు ప్రతి ఇంట్లో ఉండాలి అంటే చాలామంది కమ్యూనిటీ వైజే కాదండి, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఇంట్లో తులసి మొక్క ఉంచుకోవాలి. అది ఈ మధ్య ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాలుగా చెప్పవసరం లేకుండా జనాల్లో వచ్చేసింది, కానీ
అంతకు ముందు తులసి మొక్క మా ఇంట్లో వద్దండి, మాది అపార్ట్మెంట్, మేము పెట్టుకోలేము అన్నట్టు అనేవాళ్ళు. బట్ ఏంటంటే తులసి మొక్క ఇంట్లో ఉంటే ఎంత మంచిది, ఒక వైబ్రేషన్ అనే కాదు, మెడిసినల్ వాల్యూస్ అనే కాదు, ఒక పాజిటివ్ ఎనర్జీ, అట్లాగే ఏంటంటే మనకి ఒక ధైర్యం, ఇంట్లో ఒక అమ్మవారు ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అట్లాగే కాకుండా హరితహారం అనే కాదండి, గవర్నమెంట్ పరంగా మనకి తెలంగాణ టూరిజం వాళ్ళది నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ ఉంటుంది, ఫుడ్ ఫెస్టివల్ పెడతారు వాళ్ళు, అలాగే కాకుండా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్స్లో పెడతారు. సో ఇలా ఎన్ని ఎగ్జిబిషన్స్ పెట్టినా కూడా అన్నిట్లో కూడా మేము పార్టిసిపేట్ చేశాము. నెక్లెస్ రోడ్లో మాది స్త్రీశక్తికి వీ గాట్ బెస్ట్ ఫుడ్ కోర్ట్ అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ టూరిజం. కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినప్పుడు మా స్త్రీశక్తి యాక్టివిటీస్ నచ్చి మాకు ఈ ముగ్గులు పోటీలు ఆర్గనైజ్ చేయడానికి మాకు అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చారు. అండ్ వీఆర్ ఆల్సో అవార్డెడ్ యాజ్ బెస్ట్ ఆర్గనైజర్ ఫర్ ఈ కల్చరల్ యాక్టివిటీస్. అది కల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మాకు అవార్డు ఇచ్చారు. సో అట్లాగే ఎన్నో రంగాల్లో మేము కష్టపడి పనిచేస్తున్నందుకు కానీ ప్రభుత్వం వారు కూడా మాకు ఎంకరేజ్మెంట్, మోరల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో ఇట్లాగే మున్ముందు కూడా మాకు ఎంతోమంది పెద్దలు ఇప్పుడు ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా మాకు, మనం కష్టపడితే డెఫినెట్గా మనకి సపోర్ట్ అందుతుంది అన్నది నా మనవి అండి. ఓకేనండి. అదేవిధంగా అంటే ఈ గవర్నమెంట్ యాక్టివిటీస్ వచ్చేసి హరితహారం గురించి చెప్పారు, ఇంకేమైనా ప్రైవేట్గా ఇంకేమైనా యాక్టివిటీస్ ఏమైనా చేశారా వాటికి సంబంధించి? ప్రైవేట్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మేము ట్రైనింగ్ క్లాసెస్ ఒకటి ఇస్తున్నామని చెప్పాను కదండి, ట్రైనింగ్ క్లాసెస్, జూట్ ఉచితంగా ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నాము, బ్యూటీషియన్ కోర్సెస్ నేర్పిస్తున్నాము. అట్లాగే ఇప్పుడు ఈ ఉలెన్ థ్రెడ్తో నిట్టింగ్ ఒకటి, అలంకరణ వస్తువులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇస్తున్నాము. అట్లాగే బేకరీ ఐటమ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాము. సో ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ ఇస్తున్నామండి. బ్యాచ్ ఒక 20 మంది చొప్పున ఏర్కొని వారికి ట్రైనింగ్ అంతా ఎక్కడ నిర్వహిస్తారండి? అంటే మీరు ఫోన్ నెంబర్స్ ఉన్నాయన్నారు, లేదంటే స్త్రీ శక్తి గూగుల్ ద్వారా డైరెక్ట్ గా వెళ్తే అక్కడ మిమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడానికి ఉంటుందంటారా ఎవరైనా ట్రైనింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి? డెఫినెట్ గా అండి, మా మొబైల్ నెంబర్స్, ల్యాండ్ నెంబర్స్ ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఏరియా అది చెప్పి మీరు ఒక 20 మంది మేము ఉన్నాము, మీరు రండి ట్రైనింగ్ ఇవ్వండి అంటే ఎటు ఎంత దూరం అయినా సరే మేము వచ్చి మీకు ఉచితంగా ట్రైనింగ్లు ఇస్తున్నాము. మిషన్లు మావే, జూట్ మెటీరియల్ మాదే, శిక్షణ ట్రైనర్ మా వాళ్ళే. మీరు ఒక 20 మంది ఉన్నాము ఒక ఏరియాలో అంటే మేము వచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఒక 20 మెంబర్స్ ఉంటే చాలు, వీఆర్ రెడీ టు లర్న్ అంటే వీఆర్ రెడీ టు టీచ్ అన్నమాట. సో ఆ ప్లేస్కి వచ్చేసి మీరు నేర్పిస్తారు. సో దాని తర్వాత చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? సో అంటే ఎన్ని రోజులు మనకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, ఎన్ని గంటలు కానీ ఎలా? ట్రైనింగ్ వచ్చి 2 మంత్స్ అండి, 2 నెలల ట్రైనింగ్ ఉంటుంది. 2 నెలలు కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ లోన్స్ కానీ, అట్లాగే ఆ తర్వాత వ్యాపార రంగంలో ముందుకు రావాలనుకున్న ఆడవాళ్ళకి మోరల్ సపోర్ట్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ, దాని తర్వాత మార్కెటింగ్ సపోర్ట్ కానీ అన్నీ కూడా మేమే చూసుకుంటామని ఒక భరోసా మేము ఇవ్వడం జరుగుతోంది. దానివల్ల నేర్చుకుని వదిలేయడమే కాకుండా దాంట్లో అట్లీస్ట్ సగం మంది అయినా వ్యాపారం ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజున సక్సెస్ఫుల్ బిజినెస్గా, బిజినెస్ విమెన్గా నిలదొక్కోగలుగుతున్నారంటే దానికి ఆఫ్టర్ ట్రైనింగ్ మేము ఇచ్చే మోరల్ సపోర్ట్, అట్లాగే వాళ్ళకి మేము ఇచ్చే డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కూడా దానికి యాడ్ అవుతున్నాయి. ఓకే, అండ్ మీ సోలార్ సిస్టమ్ ఇండస్ట్రీలో కూడా మహిళలనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ అందరూ ఉద్యోగస్తులుగా చేర్చుకుంటున్నారు. సో దీనిలో మీ దృక్పథం మాకు అర్థమవుతుంది, వీటి గురించి ఒకసారి చెప్పండి. ఎస్ అండి, ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేయడమే కాకుండా దాంట్లో విమెన్ని ఎక్కువగా మేము ప్లేస్ చేసుకున్నాము. దాంతోపాటు ఫీల్డ్ జాబ్కి మటుకు జెంట్స్ని తీసుకుంటున్నామండి. ఫీల్డ్ వర్క్ అంటే వెళ్ళి ఇన్స్టాల్ చేయడం అదంతా కూడా కష్టం కనుక బరువులు అవన్నీ ఎత్తాలి. సో అలా కాకుండా ఆఫీస్ మటుకు మాత్రం మేము కంప్లీట్గా విమెన్ని ఎంప్లాయ్మెంట్ చేసుకున్నాం, 30 మంది ఆడవాళ్ళకి. ఈ రోజున మేము ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి, అసిస్టెన్స్ ఇచ్చి మేము ఎంప్లాయ్ చేసుకున్నాం. సో చాలా చక్కటి విషయం, వింటుంటేనే చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఉమెన్కి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతుంది, వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగడమే కాకుండా సో ఇలా ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నారు, ఆర్థికంగా నిలబడేలా చేస్తున్నారు. సో ఇక మీ పొలిటీషియన్గా కూడా వెళ్తున్నారని తెలుస్తుంది, దీని గురించి అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్లో రాణించారు, ఇంకా స్త్రీ శక్తిని కూడా స్టార్ట్ చేశారు, ఇప్పుడు పొలిటీషియన్గా కూడా అవబోతున్నారా అయ్యారా, దీని గురించి ఒకసారి విశేషాలు. ఎస్ అండి, యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా మనకి ఒక అవకాశం వస్తే డెఫినెట్గా దాన్ని అందిపుచ్చుకోవాలన్నది నా ఆలోచన. సో మాకు రీసెంట్గా సబితేంద్ర రెడ్డి గారు వాళ్ళ అవకాశం ఇవ్వడం జరిగింది. మేడం గారి ఆదేశాల మేరకు పార్టీలో జాయిన్ అయ్యి
ఇప్పుడు ఎన్నో రకాలుగా పార్టీ తరంగా కూడా నేను సేవలు అందిస్తున్నాను. సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక పొలిటీషియన్ అంటే కేవలం అధికారం మాత్రమే కాదు, చాలా మందికి సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. సో ఈ విధంగా మీరు ఒక చాలా సక్సెస్ఫుల్ మహిళా మూర్తిగా ఎంతో మందిని ఎదిగేలా చేస్తున్నారు, మీరు సక్సెస్ కూడా అయ్యారు. సో చాలా చాలా ధన్యవాదాలండి. మీరు వ్యాపార రంగంలో మీరు ఎదగడమే కాకుండా చాలా మందికి బాటను కూడా చూపిస్తున్నారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ కాంతి ఉమెన్స్ ప్రోగ్రామ్. మరొక కాంతి కార్యక్రమంలో మరొక సక్సెస్ఫుల్ మహిళా మూర్తితో మేముందుంటారు. అంతవరకు సెలవు, నమస్తే.